సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పశ్చిమ గోదావరి జిల్లాలో పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈవీఎంలు మొరాయించడంతో ఓటర్లందరూ బారులు తీరి నానా అవసరపడుతున్నారు. ప్రస్తుతం మనం ఏలూరు కేబిడిటి హైస్కూల్లో ఉన్నాం. ఇక్కడ 53-54 పోలింగ్ బూతుల్లో ఈవీఎంలు మొరాయించడంతో వృద్ధులుగానే అలాగే సీనియర్ సిటిజన్ చాలామంది అలాగే దివ్యాంగులు చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతం ఇక్కడ ఉన్న పరిస్థితిని అడిగి తెలుసుకుందాం. సార్, చెప్పండి, ఈవీఎంలు మొరాయించడంతో మీరు ఏమనుకుంటున్నారు? ఇక్కడ ఏంటి, ఎలా ఉంది పరిస్థితి? చాలా దారుణంగా ఉందండి. మేము 6:30 వచ్చామండి, 7:30 వరకు ఏం పని చేయలేదండి. క్యూలో నుంచుని ఈ చిరాకు వచ్చి పోదక్కు 8 పని చేస్తాం ప్రారంభించినాయి. ఇప్పుడే ఓటేసి బయటకు వచ్చామండి. 53లో ఎవడో సమాధానం చెప్పలేరండి ఇక్కడ ఎలక్షన్ కమిషన్ తరఫు. సార్, ఏమనుకుంటున్నారు? ఇక్కడ ఈవీఎంలు మొరాయించినాయి కదా, పని చేయట్లేదు కదా, అధికారుల వైఫల్యం ఏమన్నా మీకు? దారుణంగా ఉందండి. ఎప్పుడో 7 గంటలకల్లా మొదలవుద్ది అన్నారు. 55 బూత్లో 7:30 తర్వాత మొదలైంది. 53 అది పనిచేయలేదు. 54లో ఇప్పుడు మళ్ళీ అసెంబ్లీది పనిచేయట్లా మళ్ళీ అయిపోయింది. మరి గవర్నమెంట్ ఏమో 100 కోట్లు ఖర్చు పెట్టి మీరు 7 గంటలకల్లా రండి, ఓటు తప్పకుండా వేయండి, మానొద్దు అని చెప్పి మరి ఏం చేస్తున్నారో తెలియదు. మరి ఇక్కడ పంపించిన మెషిన్ ఏ మెషిన్ పంపించారో మాకు తెలియదు. ఇక్కడ ఏంటి, ఉన్న మెకానిక్స్ కూడా ఎలక్షన్ కమిషన్ దగ్గర వాళ్ళకు కూడా ఏమీ కావట్లేదు. ఏదో చేస్తున్నారు, చేసేది అయిపోతుంది. మరి ఈ లెక్కలో ప్రొద్దునే పనిచే వేసవకాలం మండు టెండలో వెళ్ళిపోదామని చెప్పి సీనియర్ సిటిజన్స్ బయలుదేరి వస్తే మరి ఇక్కడ దిక్కులేదు, మొక్కులేదు. సీనియర్ సిటిజన్ లోనికి వెళ్తే అక్కడ ఏమి కూడా సరైన రెస్పాన్స్ లేదు. అధికారులు ఏమంటున్నారు, మీరు వారిని అడిగారా ఏమన్నా? అధికారులు అడగడానికి ఎవరైనా కనిపిస్తే కదండి, ఎవరైనా కనిపిస్తేగా? ఎవరో లేరు. కమిషన్ తరఫున అడిగితే సమాధానం చెప్పేవాళ్ళు లేరు, ఎవరో కనపడలేదు. ఇంకెవరైనా దేవుడిని అడగాలి. అంత మీరు ఓటు హక్కు వినియోగించుకున్నారు, ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది? ఓటు హక్కు వినియోగించుకున్న దేర్ ఇస్ నో ఇదన్నమాట. వికలాంగులకు కానీ ఎవరు కానీ వీల్ చైర్ కానీ ఏది కానీ లేదు. మహాదారుణంగా ఉంది. లోపల ఎవరో ఈవీఎం దగ్గర ఉన్నారో వాళ్ళకే ఏం తెలుస్తలేదు. పరిస్థితి ఇట్లా ఉంటే ఇలాగా పొద్దున 7 గంటలకు వచ్చాం, ఇంత మటుకు ఈవీఎంస్ పనిచేస్తలో అదనమాట. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. ఇక్కడ మిగతా ఓటర్లను కూడా అడిగి తెలుసుకుందాము. ఇట్లాగ చూస్తే ఇక్కడ క్యూ లైన్లో బారులు తీరిన పరిస్థితి ఏర్పడుతుంది. అలాగే దివ్యాంగులకు కానీ వృద్ధులకు కానీ ఎటువంటి సౌకర్యాలు కల్పించలేదని చెప్పేసి చెప్తున్నారు. అమ్మ చెప్పండి, మీరు ఓటర్కు వినియోగించుకున్నారా? వినియోగించుకున్నాం. ఎలా ఉంది ఇక్కడ, ఏమైనా సౌకర్యాలు కల్పించారా లేదా? ఎంత లేట్ ఎందుకు అయింది మీకు? లేట్ అయిందంటే అక్కడ పని చేయట్లేదు అంటండి, మిషన్లు పని చేయట్లేదు అంట. ఓకే ఓకే మేడం. ఇది ఇక్కడ పరిస్థితి. ఇలా చూస్తే వృద్ధులు కానీ చాలామంది ఇక్కడ క్యూ లైన్లో ఉన్నారు. అట్లాగే మనం చూసినట్లయితే జిల్లాలో పలు ప్రాంతాల్లో ఇప్పటికీ ఈవీఎంలు మొరాయించి ఓటు హక్కును వినియోగించుకోలేకపోతున్నారు ఓటర్లు. ఇక్కడ మనం పరిస్థితి అడిగి తెలుసుకుందాం. కొంతమంది యువకులు ఉన్నారు. సార్ చెప్పండి, సార్ చెప్పండి, ఎంతసేపు అయింది వచ్చి ఇక్కడికి? ఇంతవరకు క్యూ లైన్లో పెరిగిపోతుంది కానీ ఇంతవరకు ఏం లేదు. ఏమనుకుంటున్నారు? ఏం చెప్పండి, ఏమనుకుంటాం అంటే లైన్ వెళ్తే వెళ్తాం, ఓటైతే. ఓకే, ఇక్కడ ఉన్న పరిస్థితి. ఇది జిల్లాలో మొత్తం మీద చూసుకున్నట్లయితే తణుకు, పోలవరం, అలాగే భీమవరం, ఒట్లూరు, కొవ్వలి మొదలగు ప్రాంతాల్లో ఇంతవరకు పోలింగ్ ప్రారంభం కాలేదు. చాలా చోట్ల ఈవీఎంలు మొరాయించడంతో మొదట 5:30కి మాక్ పోలింగ్ ప్రారంభించడంతో అప్పటి నుంచి ఈవీఎంలు పనిచేయట్లేదు. టెక్నికల్ సిబ్బంది కానీ ఎవరైనా సరైన సహకారం అందించట్లేదు. అధికారులు అయితే తమ గొప్పతనం కోసం అందరికీ శిక్షణ ఇచ్చాము, అన్ని ఈవీఎంలు వీవీప్యాట్లు కరెక్ట్గా పనిచేస్తున్నాయని చెప్పారు. కానీ ఇక్కడ పరిస్థితి విభిన్నంగా ఉంది. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో చౌదరి, ప్రైమ్ 9 న్యూస్, ఏలూరు.